తెలుగుదేశం పార్టీ దుస్తత్వం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ దుస్తత్వం అయిపోయింది, టీజేఎస్ పాపం సిపిఐ సిపిఎంలు సునామీలో కొట్టుకుపోయారు. నేను డైరెక్ట్గా సపోర్ట్ చేసిన టీఆర్ఎస్కి 2008 నుండి గెలుపు బై ఎలక్షన్లో 2008 గెలుపు, 2014 మెజార్టీతో గెలుపు, 2018 డిసెంబర్ 7 రిజల్ట్లో గెలుపు. మరలా ఇప్పుడు భయం పట్టుకుందా ఎవరికైనా? అందరూ ఓడిపోతారు, ప్రజాశాంతి పార్టీ గెలుస్తారని. అందులో తప్పే ఉంది. ప్రజాశాంతి పార్టీ గెలిస్తే ప్రజలకు అభివృద్ధి తప్ప మీడియా మిత్రులకు మంచి బిల్డింగ్లు కడతా ఉన్నాం, మీడియా ఓనర్స్కి మంచి. ఒక ప్రెసిడెంట్ రావాలి అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఒక ప్రధానమంత్రి దేశానికి ఇన్వైట్ చేయాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తే ట్రంప్ గారిని ఏ విధంగా తీసుకురావాలి, విజయవాడ, వైజాగ్, తిరుపతి నేను తీసుకురాగలని చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే 2002 గవర్నర్, 50 దేశాల 50 రాష్ట్రాల గవర్నర్ అమెరికన్ మైక్ హాకీ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ట్రంప్కి ఆయన వచ్చినప్పుడు నాకు 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇప్పించుకొని ఆయన కోరడం జరిగింది. 2.5 గంటలు వెయిట్ చేయడం జరిగింది. గవర్నర్ కోరడం జరిగింది, 2.5 గంటలు వెయిట్ చేయడం జరిగింది. గవర్నర్ ఆయన చాలా స్నేహితులు అయిపోయారు నేను కలిపిన తర్వాత. బిల్ క్లింటన్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను పంపడం, బిల్ గేట్స్ గారిని నేను పంపడం, ఇలాంటి కొన్ని 100 మందిని పెద్దవారిని చిన్నవారిని నేను పంపడం మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, బిలియనీర్లు వచ్చినందువల్ల నష్టమే ఉంది రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి తప్ప. నిరుద్యోగుల సమస్య ఇప్పుడు చూడండి, మా మేనిఫెస్టో 30 పాయింట్లతో ఈరోజు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మనం విజయవాడలో 5 పాయింట్లతోనే రిలీజ్ చేశాం. ఆ 5 పాయింట్లు ఒక్కొక్క నిమిషం చెప్పిన 30 పాయింట్లు 30 నిమిషాలు లైవ్ రిక్వెస్ట్ చేశాం. ఏ ఛానల్ లైవ్ ఇస్తున్నారో దేవుడు వారిని దీవించుగాక. ఏ ఛానల్ లైవ్ ఇవ్వట్లేదో వారు దేవుడు వారి హృదయాలను మార్చి ఇప్పుడైనా కనీసము కనీస న్యాయం చేయాలని మీడియా వార్నర్స్ని నేను కోరుకుంటున్నాను. సెంట్రల్లో మన గవర్నమెంట్ రావడం ఖాయమని ఏ రోజు అహ్మద్ పటేల్, కపిల్ సిబ్బాల్ వచ్చి నాతో కూర్చున్నానో 25 డిసెంబర్ బాహీంద ప్రెస్ మీట్లో కపిల్ సిబ్బాల్ గారు ఎవరైతే ఇప్పుడు 14 పెద్ద పార్టీలకు నాయకులు, లాయరు నాయకులు, అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అవ్వచ్చు, లేదా మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, నితీష్ కుమార్, నితీష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దలందరూ, శరద్ పవార్, శరద్ యాదవ్, వీళ్ళందరికీ ఒకే ఒక లాయరు, ఒకే ఒక లీడరు. ఆయనే చెప్పారు కేఏ పాల్ గారితోనే మేము వెళ్తున్నాం ప్రెస్ మీట్లో, సేవ్ సెక్యులర్ ఇండియా మన ఫ్రంట్ అని. 18 నెలలు ఆయన రాత్రి పగలు కష్టపడుతున్నారని, రాబోయేది మోదీ గవర్నమెంట్ కాదు సెక్యులర్ ఫ్రంటే అని. ఆ తర్వాత కూడా మీడియా ఓనర్స్ దయచేసి గమనించకపోతే మే 6 తర్వాత మీరు గమనిస్తారు. మేము నోటీస్ చేస్తున్నాం, మాకు ఎందుకు కవరేజ్ ఇవ్వట్లేదు, ఎందుకు లైవ్ ఇవ్వట్లేదు, ఎంత ఎవరు లైవ్ ఇస్తున్నారు, దానికి మేము ఏ విధంగా స్పందించాలి అన్నది ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ప్రపంచ నాయకులు, దేశ నాయకులు నాతో ఓపెన్గా, నిన్న రాత్రి అంటే ఈరోజు 3 గంటలకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఖాన్ గారు, ప్రియమిత్రుడైన అమీర్, 29 సంవత్సరాలు ఆయన అడ్వైజరు, ఫ్రెండ్, నా ట్వీట్కి రీట్వీట్ చేశారు. ఏమని? వి వాంట్ ఇండియా పాకిస్తాన్ పీస్ టాక్స్. డాక్టర్ కేఎపాల్ అని నాకు కాల్ చేసి నేను మా కోర్ కమిటీతో మాట్లాడారు. మీరు 2002 ఏ విధంగా యుద్ధం ఆపారో ప్రైమ్ మినిస్టర్ పిఎం ఖాన్ గారి అడ్వైజరు, స్నేహితులు, పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఖాన్ గారి ప్రియమిత్రులు, ప్రియ స్నేహితులు, ఈరోజు అడ్వైజర్ గారు, 3 రోజుల క్రిందట 42 ప్రైమ్ మినిస్టర్ ఖాన్ గారితో ఉన్న అమీర్ గారు, నా ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళండి, రీట్వీట్ చూడండి. ఇండియా
అండ్ పాకిస్తాన్ నీడ్ పీస్ అని రీట్వీట్ చేశారు. ఆయనకి ట్విట్టర్ అకౌంట్ చాలా చిన్నది. అయినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ ఖాన్ గారు మిమ్మల్ని ఆహ్వానించారు మీరు రండి. December 25 నేను కపిల్ సిబ్బల్ గారు వెళ్ళవలసింది, వెళ్ళలేకపోయాం. ఇప్పుడు టైం లేదు, వీలైతే వెళ్ళాలని వారు ఆహ్వానించారు. ఎందుకంటే శ్రీకాకుళంలో ఉన్న 22 మత్స్యకారుల్ని విడుదల చేయడానికి వారు ఒప్పుకున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.